నమస్కారం ఆఖ్యానిక కు స్వాగతం మిలారేపా గారి జీవిత చరిత్రలో ఎనిమిదవ భాగానికి స్వాగతం ముందు భాగాల్లో మిలారేపా గారు తన గురువైన మార్పా గారిని కలుసుకుని ఉపదేశం ఇమ్మని ప్రార్థన చేయగా అందుకైన తనని తన దగ్గరకు వచ్చే శిష్యులని కొండజాతి వారు ఎంతోమంది బాధిస్తున్నారని వాళ్లందరినీ రమ్మని ఆదేశించగా అలాగే చేసి వచ్చిన మిలారేపా గారిని అభినందించకపోగా అసహనాన్ని ప్రదర్శించి ఉపదేశం ఇవ్వమని ఆయన చెప్పడం గురుపత్ని కలగజేసుకుని ఎలాగైనా అతనికి ఉపదేశాన్ని ఇమ్మని కోరడం అందుకైనా తన కొడుకుకు ఒక ఇంటిని నిర్మించి ఇస్తే ఉపదేశాన్ని ఇస్తానని చెప్పడం వరకు చూశాం తర్వాత ఏం జరుగుతుందో గారు తన పాపాలకు ఎలా ప్రాయశ్చిత్తం చేసుకుంటారో ఈ వీడియోలో చూద్దాం మా గురువుగారైన మార్పాగారు నాతో నువ్వు కాస్తా బలమైన మనిషివిగా కనిపిస్తున్నావు నా కొడుకు కోసం ఒక చిన్న ఇల్లు కట్టివు నువ్వు ఈ పనిని సంతృప్తికరంగా చేశావంటే నీకు ఉపదేశం ఇవ్వడమే కాదు నువ్వు సాధన చేసేప్పుడు తిండి బట్టా కూడా నేనే ఇస్తాను అన్నారు నేను సాధన చేసి నా కర్మల నుంచి విముక్తి పొందే లోపలే మరణిస్తే నా గతేమిటి అని నేను అనుమానంతో ధైర్యం చేసి చేశాయని అడిగాను ఈ లోపల నువ్వు చావవని నేను హామీ ఇస్తున్నాను అని ఆయన దృఢంగా పలికారు నువ్వు శక్తివంతుడు కనుక నువ్వు తలుచుకుంటే నేనిచ్చే ఉపదేశంతో ఈ జన్మలోనే ముక్తిని పొందగలవు నా సాంప్రదాయం మిగతా వారికంటే కొంచెం భిన్నమైంది ఇందులో మనం అతీతమైన శక్తుల నుంచి నేరుగా శక్తిని పుంజుకోగలం అన్నారు అలా మళ్లీ వాగ్దానాన్ని పొందాక నేను కట్టాల్సిన ఇంటి వివరాలను అడిగి పట్టుదలతో పనిని ప్రారంభించాను ఇప్పుడు గతాన్ని గురించి ఆలోచిస్తే నా గురువుగారు ఒకే దెబ్బతో రెండు పక్షులను సాధించినట్టుగా తెలుస్తోంది ఆ ప్రాంతంలో ఆయన ఇల్లు కట్టాలని అనుకున్నారు కాని ఆయనతో సంప్రదించని ఇతర వర్గాల వారి దృష్టిని తన కోసం నా నాచేత ఆయన చోట ఇల్లు కట్టించ ప్రారంభించారు అంతేకాకుండా అలా నాచేత శ్రమ చేయించడంలో నా పాపకర్మను వీలైనంత ఎక్కువగా ప్రక్షాళన అయ్యేలాగా చేశారు ఆయన చేయదలుచుకున్న కార్యాలవే చివరకు ఆయన అనుకున్న రెండు లక్ష్యాలను సాధించారు నా గురువుగారు నన్ను తూర్పు దిక్కుగా తిరిగి ఉన్న కొండ అంచుకు తీసుకెళ్లి అక్కడ ఒక వృత్తాకారంలో ఒక గృహాన్ని నిర్మించమని ఆజ్ఞాపించారు అది సగభాగం పూర్తి కాగానే ఒకరోజు ఆయన వచ్చి బాగా ఆలోచించాక ఇప్పుడు తన మనసు మార్చుకున్నానని కాబట్టి కట్టిన ఇంటిని పడగొట్టి మరలా ఎక్కడినుంచి తీసుకొచ్చిన రాళ్లను అక్కడికే చేర్చమని ఆజ్ఞాపించారు ఆ తరువాత ఆయన పడమరి దిక్కుగా ఉన్న ఒక కొండ అంచుకు తీసుకుని వెళ్లి చంద్రవంక ఆకారంలో ఒక ఇల్లు కట్టమన్నారు మరలా పూర్వంలానే ఆ ఇంటిని ఆ విధంగా కట్టమని చెప్పినప్పుడు తానేదో ధ్యానంలో ఉన్నానని అందువల్ల ఆ ఇంటిని కూడా పడగొట్టమని ఆయన చెప్పడంతో నేను ఆ రాళ్ళనన్నింటినీ వాటి యథాస్థానాలకు మరలా చేర్చవలసి వచ్చింది మూడవ కట్టడం ఉత్తర దిక్కుగా త్రికోణాకారంగా కట్టమన్నారు నేను కొంత ముందు చూపుతో ఇలా నిర్మిస్తూ పడగొడుతూ ఉంటే ధనమూ కాలం కూడా వృధా అవుతుందని ఆయనకు సూచిస్తే అందుకన తామిప్పుడు ప్రశాంత చిత్తంతో ఉన్నానని చెప్పిన చెప్పినీదట నేనాయన ఆజ్ఞను శిరసావహించాను మళ్లీ నా భుజాలు రాళ్లబండలను మోస్తూ ఉండగా కొత్త ఇల్లు రూపుదిద్దుకుంటోంది అయినా చివరికి నేను భయపడినట్టే జరిగింది ఇంటి నిర్మాణం సగం కాగానే ఒకరోజు చాలా చిరాగ్గా మా గురువుగారు అక్కడికొచ్చి ఇల్లు ఈ ఆకారంతో ఎందుకు కడుతున్నావని నన్ను గద్దించారు అయోమయంగా నేను కలతపడుతూ ఆయన ఆజ్ఞ ప్రకారమే అలా చేస్తున్నానని గుర్తు చేశాను అందుకైనా నేనేమీ అటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు అని తారాస్థాయిలో అరిచారు సరే ఒకవేళ అలా చెప్పానేమో ఆ సమయంలో అలా పరధ్యానంలో ఉండి చెప్పానేమో అన్నారు నేను ధైర్యం తెచ్చుకుని నేను పనిని ప్రారంభించక ముందే జాగ్రత్తగా ఒకసారి ఆలోచించమని నేను చేసిన ప్రార్థన నాకు ఇల్లు కావాలని బాగా ఆలోచించి చెబుతున్నానని మీరు చెప్పిన మాట మీ గుర్తుకు రావడం లేదా అని అడిగాను అందుకైనా అలాగైతే నేను చెప్పినట్టుగా సాక్ష్యమేమిటి ఈ మాయదారి ముక్కోణాకారపు ఇంట్లో నన్నుంచి నీ క్షుద్ర మంత్రాలతో నన్ను చంపుదాం అనుకుంటున్నావా ఇప్పటికే శక్తులన్నీ ఈ ఇంటి చుట్టూ మూగి ఉంటాయి ఈ ఇంటిని పడగొట్టి ఆ రాళ్ళనన్నింటినీ యథాస్థానానికి చేర్చి ఈ ప్రదేశాన్ని శుభ్రం చేస్తావా చెయ్యి నేను చెప్పినట్టు ఈ పని చెయ్యకపోయావో నేను నీకు ఉపదేశాన్ని ఇచ్చేది లేదు అన్నారు నా గురువు ఇప్పుడెంతో కోపావేశంతో ఉన్నారు ఆయన అనవసరంగా నన్ను కష్టపెడుతున్నట్టుగా నాకు తోచింది అయినా నేను చేయగలిగిందేమీ లేదు కనుక ఒక్కొక్క రాతిని పెకలించి మరలా నేను తెచ్చిన గదిలేకే చేరేస్తూ ఈయనను సంతృప్తిపరచడం నా వల్ల కాదని నిస్పృహ చెందసాగాను అయినప్పటికీ ఆయన నుంచి ఉపదేశం పొందడం నా అవసరం గనుక మారు మాట్లాడకుండా ఆయన చెప్పినట్టు చేయడమే నా కర్తవ్యమైంది అప్పటికే నాకు రెండు గూడల మధ్యగా ఒక పెద్ద పుండు ఏర్పడింది అయినా ఆ గాయాన్ని నా గురువుగారికి చూపించడానికి నాకు ధైర్యం చాలేదు ఏమో దానితో ఆయన కోపం ఇంకా ఎక్కువ అవుతుందేమో నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసుకోవడం కోసం నా గాయాన్ని చూపిస్తున్నాననుకుంటారేమోనని ఆయన భార్యకుగూడా ఈ విషయాన్ని నేను చెప్పలేదు ఎలాగైనా ఆయనకు నచ్చజెప్పి నాకు ఉపదేశమిచ్చేలాగా ప్రయత్నించమని ఆమెతో బ్రతిమలాడుకుంటూ మౌనంగా నా పని నేను చేసుకుపోతూ ఉన్నాను లాంటి ఆమె తన భర్తతో ఇల్లు కట్టడం విప్పడంతో నేనెంతో అలసిపోతున్నాననీ ఏదో కొంతైనా నాకు బోధించమని ప్రార్థించింది నువ్వు వెళ్లి అన్నం వండి వాడిని కూడా భోజనానికి పిలువు అని గురువు ఆమెతో అనగానే సమయానికి ఆమె భోజనం తయారుచేసి నన్ను పిలుచుకుని వెళ్ళింది ఆ రాత్రి భోజన అనంతరం గురువుగారు నాతో ఇలా అన్నారు ఓ మంత్రగాడా నేను చేసిన పనులకు నన్ను నిందించకు ఇప్పుడు నేను నీ కొంత బోధ చేస్తాను అంటూ నాకు మూడు విధాలైన త్యాగాలను బోధించారు ఇది కేవలం స్థూలమైన బోధ మాత్రమే అసలైన జ్ఞానాన్ని నువ్వు పొందాలంటే నువ్వే కష్టపడి దాన్ని సాధించుకోవాలి అంటూ తన గురువైన నరోపగారి జీవిత కథను కొంత చెప్పి అయితే నీలాంటి వాడికి మాత్రం అలా కష్టపడి సాధించడం అది అసాధ్యమేమో నాకనిపిస్తుంది అన్నారు ఆ మాటలు నా హృదయాన్ని సూటిగా తాకి నా కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి ఇక ముందు ప్రతి విషయంలోనూ గురువాగు పాటించి తీరాలని దృఢంగా నేను నిర్ణయించుకున్నాను కొద్ది రోజులు గడిచాక తనతో పాటు ఆయన నన్నులా నడిపిస్తూ బయటికి తీసుకుని వెళ్లారు ఆయన మొదట ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్న స్థలం దగ్గరకు మేం చేరగానే అక్కడ మామూలుగా ఉండే తొమ్మిది అంతస్తుల మేడ నిర్మించమన్నారు ఈసారి దాన్ని పడగొట్టమని చెప్పనని నేనెంతో కాలంగా పొందాలని పరితపిస్తున్న ఉపదేశాన్ని నాకు తప్పక ప్రసాదిస్తానని ఎంతో నమ్మకంగా నాకాయన చెప్పారు ఇంతవరకు నేను పొందిన అనుభవం దృష్ట్యా గురువుగారికి ఇది వరకు ఇళ్ల విషయంలో ఏమైందో ఆయనకొకసారి గుర్తు చేస్తూ కిందటిసారి మీరు నాకిచ్చిన ఆజ్ఞలకు సాక్ష్యాన్ని చూపమని అడిగారు అప్పుడు నాకేమీ సాక్ష్యం లేకపోయింది స్వామి ఈసారైనా దయచేసి మీ మాటలకు సాక్ష్యంగా మీ భార్యను ఉంచండి అని అభ్యర్థించాను సహృదయరాలైన ఆమెదంతా విని సాక్షిగా ఉండటానికి నాకేమీ అభ్యంతరం లేదు కాని ఆయన నా మాటలను సాక్ష్యాన్ని ఏమీ లెక్క పెట్టరు ఈ ఇల్లు కట్టడం కేవలం అనవసరం కాలమంతా వ్యర్థం కట్టడం పడగొట్టడం కట్టడం పడగొట్టడం ఇలాగే మళ్లీ మళ్లీ జరుగుతోంది నా మాట ఆయన ఇంతవరకు లక్ష్య పెట్టలేదు ఆయన ధోరణిలో ఆయన్ను పోనీయడం తప్ప నేను చేయగలిగింది ఏమీ ఉండదు అన్నారు ఈ మాట విని మార్పగారు తన భార్యతో నే చెప్పినట్టుగా నువ్వు సాక్ష్యం ఉంటావా ఉండు నీకిష్టం లేకపోతే నీ పనేదో నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను అన్నారు ఆ మాత్రం హామీ పొందిన తర్వాత నేను మరలా కొత్త భవనానికి పునాదులు వేయడం ప్రారంభించాను ముగ్గురు జ్యేష్ఠ విద్యార్థులు కలిసి సరదాగా ఒక పెద్ద శిలనదాన్ని ఇల్లు కట్టే స్థలానికి మోసుకునొచ్చారు అది చక్కని కుదిరికలతో ఉండటం వల్ల నేనాశ పునాదుల మీద ఇంటికొక మూల అమర్చాను ఆ రాయి నా గురువు కంటబడ్డ సమయానికి నేను రెండవ అంతస్తు చేస్తూ ఉన్నాను నా పనిని పర్యవేక్షిస్తూ ఆ రాయిని చూడగానే గురువుగారు ఎక్కడి నుంచి తెచ్చావు ఈ రాయిని అని అడిగారు మీ శిష్యులు ముగ్గురు కలిసి సరదాగా ఇక్కడికి తీసుకొచ్చారండి అన్నాను అట్లాగైతే దాన్ని ఉపయోగించడానికి నీకు అధికారం లేదు దాన్ని బయటకు తీసి వాళ్లు దాన్ని ఎక్కడి నుంచి తెచ్చారో మళ్లీ అక్కడికే చేర్చు అన్నారు ఇల్లు కట్టాక మళ్లీ ఈసారి పడగొట్టించనని ఆయనిచ్చిన హామీని నేను గుర్తు చేశాను ఉపదేశం పొందిన నా ముఖ్య శిష్యులను ఇంటి కూలీలుగా నువ్వు వాడుకుంటే ఊరుకుంటానని నేనేమి నీకు హామీ ఇవ్వలేదు అయినా నేను ఇల్లంతా పడగొట్టమనడం లేదుగా ఆ ఒక్క రాయి తీసే అంతే అన్నారు కాని ఆ పెద్దరాయిని తొలగించడానికి ఒక పక్క గోడంతా నేను కోల్చవలసి వచ్చింది నేనా పెద్ద బండను యధాస్థానానికి తిరిగి చేర్చాను ఆ పని నేను పూర్తి చేసిన వెంటనే నా గురువుగారు నా దగ్గరకొచ్చి కావాలంటే ఆ రాయిని తీసుకుని ఇప్పుడు నీకు కావలసిన చోట నువ్వు అమర్చుకో అన్నారు ఇప్పుడు నేనొక్కడే దాన్ని తీసుకుని వచ్చి దానిని మళ్లీ ఇంటికి అమర్చుకోవాలి అయినా ఎలాగూ కష్టపడి నేనా పని సాధించగలిగాను నా శారీరక స్థితికి చిహ్నంగా ఆ గొప్ప శిల అలానే నిలిచిపోయింది అప్పుడు నేను భవనాన్ని నిర్మిస్తున్న ప్రదేశాన్ని ఖాళీగా ఉంచాలని నిర్ణయించిన ప్రజలు వారిలో వారు మార్పాగారు నిజంగానే ఇల్లు కట్టిస్తున్నాడా ఇవే అని అనుకోవడం మొదలుపెట్టారు అయితే ఇంతకుముందు మారప్పగారు నా చేత ఇల్లు కట్టించడం పడగొట్టించడం చూసి ఈసారి కూడా పడగొట్టిస్తారని మోసపోయారు నా చేత కట్టించే ఇల్లు శాశ్వత నిర్మాణమట వారు సాధకునికిచ్చేది ఆధ్యాత్మిక శిక్షణేగాని శారీరక శ్రమ కాదని ప్రజలు గుర్తించే లోపల నేను ఏడో అంతస్తును పూర్తి చేశాను అప్పటికే చాలా కాలం గడవడంతో ఆ స్థలం మీద మార్పగారికి హక్కు ఏర్పడింది ఆయన గల ఆధ్యాత్మిక శక్తి వల్ల ప్రతికూల భావాలతో ఆయన దగ్గరకు వచ్చిన వారంతా ఆయన శిష్యులుగా మారిపోతూ ఉండేవారు ఆ రోజుల్లోనే నాకు వీపు మీద రెండో కురుపు లేచింది ఆ సమయంలోనే గురువుగారు ఉపదేశకృతం ఒకదాన్ని ఏర్పాటు చేశారు నేను నిర్మిస్తున్న భవనం చాలా వరకు పూర్తయింది కనుక గురుదక్షిణగా ఇల్లు సరిపోతుందని చెప్పి గురువుగారి భార్య ఆ అభ్యర్థుల్లో నన్ను కూడా చేరమనడంతో నేను కూడా వారిలో చేరాను కానీ నా ఆశలన్నీ ఏమయ్యాయో తెలుసా అభ్యర్థుల వరుసలో చివరగా గుచ్చున నన్ను చూడగానే మార్పగారు కూడా నువ్వు గురుదక్షిణగా ఏం అడిగారు అందుకు నేను స్వామి మీ కుమారుని కోసం ఇల్లు కట్టడం పూర్తవగానే ఉపదేశమిస్తానని మీరు వాగ్దానం చేశారు నా కోరిక ఇప్పుడు మన్నిస్తారని ఆశిస్తున్నాను అన్నాను నీకు ఎన్ని ఊహలున్నాయరా నా బుజ్జి తండ్రి అని నా గురువుగారు ఆశ్చర్యంగా అన్నారు ఈ కొంచెం మట్టి గోడకు బదులుగా నేనెంతో శ్రమించి భారతదేశం నుంచి తెచ్చిన గొప్ప జ్ఞానాన్ని ఇస్తాననుకున్నావట్రా ఇవ్వలేకపోతే ఈ పటితుల బృందం నుంచి అవతలకు నడువు అంటూ నన్ను కొట్టి జుట్టుబొట్టుకుని ఈడ్చి అవతల పడేశారు నిజం చెబుతున్నాను ఆ రోజే అక్కడికక్కడే చచ్చిపోవాలనిపించింది నాకు ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను గురువుగారి భార్య నా దగ్గరకొచ్చి ఓదారుస్తూ ఏమిటో నాయనా ఆయన ధోరణి నాకేమీ అర్థం లేదు అందరినీ ఉద్ధరించడానికే భారతదేశం నుంచి గొప్ప గొప్ప సిద్ధాంతాలను తీసుకొచ్చారని అంటూ ఉంటారు మామూలుగా ఆయన దగ్గరకొచ్చిన వారందరికీ ఆయన బోధిస్తారు కూడా కాని నువ్వు మాత్రం ఎప్పటికీ ఆయన ఎందు విశ్వాసాన్ని సడలించకు అని చెప్పింది మరునాడు ఉదయం నా గురువుగారు నా దగ్గరకొచ్చారు ఒరే మంత్రగాడా ఇప్పుడు కనబడుతున్న ఇంటి పొని అంతటితో ఆపేసి పన్నెండు స్తంభాలతో ఒక పెద్ద చావడితో గల మంచి భవనాన్ని నిర్మించు ఆ పని పూర్తవ్వగానే నేను నీకు ఉపదేశమిస్తాను అన్నారు కనుక నేను మళ్లీ ఒకసారి పునాదులు వేయడం ప్రారంభించాను నా శ్రేయోభిలాషి అయిన శ్రీమతి మార్పగారు నాకు ఆహారాన్ని పానీయాన్ని అమరుస్తూ తన సలహా సానుభూతులతో సహకరిస్తున్నారు ఆ కొత్త నిర్మాణం దాదాపుగా పూర్తి అవుతూ ఉండగా గురువుగారి దగ్గరకు ఇదివరకటి కంటే ఉత్తమమైన ఉపదేశం కొరకు శిష్యుడొకాయన వచ్చాడు అప్పుడు గురుపతి నా దగ్గరకొచ్చి ఇలా అంది ఈసారి నువ్వు ఉపదేశం పొందడం ఖాయం ఇదిగో ఈ ముద్ద ఉన్ని బట్టలు రాగి పాత్రని గురుదక్షిణగా తీసుకుని వెళ్ళి వారితో పాటు కూర్చో అన్నారు అవన్నీ ఆమె నుంచి తెచ్చారన్న తలంపే నాకు లేకుండా ఉపదేశాన్ని పొందాలనే పూర్తి విశ్వాసంతో నేను వెళ్ళి కూర్చున్నాను నా గురువుగారు నన్ను చూసి మంత్రగాడా ఎందుకు ఇక్కడికొచ్చి కూర్చున్నావు ఏదీ నువ్వు తెచ్చిన గురుదక్షిణ అని అడిగారు నేను గురుపత్ని ఇచ్చిన వెన్న దుస్తులు రాగి పాత్రను ఆయన ముందు ఉంచాను అయితే అవన్నీ ఇంతకు ముందే ఇతర శిష్యులు తెచ్చి ఆయనకిచ్చిన కానుకలే నువ్వు నా ఇంట్లో వస్తువులనే తీసుకొచ్చి మరలా నాకు సమర్పిస్తున్నావా ఏమిట్రా ఇది వీటిని గురుదక్షిణగా నువ్వెలా ఇస్తావు నీ సొంత వస్తువులేమైనా ఉంటే తెచ్చివు లేకపోతే ఇక్కడ నుంచి వెళ్లిపో అన్నారు వెంటనే ఆయన లేచు కోపంతో బలమైన ఆయన పాదాలతో నన్ను తన్నుకుంటూ ఆయన గదిలోంచి బయటికి నెట్టేశారు నిజంగా చెప్పాలంటే అప్పుడు నాకు పాతాళంలో కుంగిపోతున్నట్టుగా అనిపించింది తర్వాత నేనాయన కఠిన వైఖరికి కారణం ఏమిటా అని ఆలోచించాను ఎంతో మందిని చంపటం నిండుగా పండిన పంటలను వడగండ్ల వానతో నాశనం చేయడం ఇటువంటి ఘోర పాపాలు చేయడం వల్ల నేనిన్ని కష్టాలు పడుతున్నానా లేకపోతే ఆధ్యాత్మిక సాధనలను అభ్యసించడానికి నాకింకా తగిన సమర్థత రాలేదని ఆయన గ్రహించేలా చేస్తున్నారా లేకపోతే ఆయనకు నేనంటే ఇష్టం లేదా ఏది ఏమైనా ఆధ్యాత్మికత లేని జీవితం జీవితమే కాదు ఇలా నిర్ణయించుకుని నేను ఆలోచిస్తూ ఉండగా నా గురుపత్ని నా దగ్గరకు వచ్చి ఆనాటి క్రతువులో భాగంగా వచ్చిన ప్రసాదాన్ని నాకిచ్చింది అయితే ఆ ప్రసాదం స్వీకరించేపాటి ఆకలి కూడా నాకు వేయలేదు ఆ రాత్రి దుఃఖంలోనే నేను మునిగిపోయాను మరునాడు మా వచ్చి ఆ రెండిళ్లను పూర్తి చేస్తే తప్పకుండా ఉపదేశం ఇస్తాను అన్నారు ఇంకా ఉంది మిలారేపా గారికి ఆయన గురువు ఉపదేశం ఇచ్చారో లేదో ముందు భాగాల్లో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి